ప్రభు యేసు క్రీస్తు నామాన మీకు అందరికి వందనాలు. ఇలా చూస్తుంటే జనవరిలో జరిగే కూడికలే గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇదే వేదిక, పెండల్లో మార్పు, దైవజనుల సమూహం, కుటుంబస్తుల యొక్క సో ఈ కూడికలలో మరి ఇసాకయ్య గారు లేరు అనే మాట చాలా మానసికమైన సంక్షోభం, సందిగ్ధం, వేదన, దుఃఖాన్ని కలిగిస్తుంది. అయినా ప్రభు దగ్గర నిశ్చింతగా ఉన్నారన్న అద్భుతమైన నిరీక్షణ కలిగిన దేవుని బిడ్డలాం. సమాధానాన్ని ఉంచే తీసుకుంటాడంట దేవుడు దైవజనుల్ని. నేను ఆ మాట చదువుతున్నప్పుడు ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని ఇచ్చే దైవజనులు వెళ్తారు. అది పరిచర్య కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, వ్యక్తిగత జీవితాలకు కావచ్చు, అన్నింటికీ కూడా. కనుక అద్భుతమైన దైవజనులు. ఆయన నిలబడితే ఆయన ఒక దైవజనుడిగా కనబడతాడు. ఎలీషాని చూసినప్పుడు అతడు దైవజనుడిగా గుర్తింపబడ్డాడు. ఆ గనురాలనే స్త్రీ చెబుతున్నా మన ఇంటికి వచ్చుచున్న ఆ దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు అని నేను ఎరిగి ఉన్నాను. ఆయన్ని చూస్తే చాలు, ఆయన గాంభీర్యత, క్రీస్తు తత్వం, ఆయన పరిశుద్ధాత్మ మూర్తిమత్వం ఆయనలో చాలా స్పష్టంగా కనిపెడుతుంది. రెండవది, ఆయన సంస్కారం నేర్పించాడు అందరికీ. సంస్కారం దైవజనుల పట్ల ఎలా ఉండాలి? ఇల్లు అంత ఖాళీ చేసి మీటింగులకి దైవజనులకి ఇల్లు ఇల్లు ఇచ్చారండి. వాళ్ళు ఉండటానికి ఒక గదే. ఇది కట్టనప్పుడు సంగతి చెబుతున్నాను. దైవజనులకు మాత్రం అద్భుతమైన గదులను ఏర్పాటు చేసి వాళ్ళు ఒక చిన్న గదిలో ఆ బట్టలు మార్చుకోవడానికి. ఈ సంస్కారం ఉంటుందా మనకి? మనం హోటల్లో పెడతామేమో తీసుకెళ్ళి, అందుబాటులో ఉండాలి. అలాంటి సంస్కారం దైవజనులకి ఆయన ఇచ్చిన అద్భుతమైన సంస్కారం. ఈ చిన్న జీవితానికి చాలా అద్భుత అనుభవాలు ఆయనతో నాకు ఉన్నాయి. ఆయనలో ఖచ్చితత్వం అందరం నేర్చుకోవాల్సిందే. ఖచ్చితత్వం, సమయాన్ని గురించిన ఖచ్చితత్వం, ఏదన్నా ప్రమాణం చేస్తే, వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చుకునే ఖచ్చితత్వం, సేవకులు ఉండవలసిన నియమ నిబంధనల ఖచ్చితత్వాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తారు, నిర్మోహమాటంగా తెలియజేస్తారు. ఆయన ఆయనలో ఉన్న ఖచ్చితత్వం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న కృపావరాల వినియోగం చాలా గొప్పది. ఆయన నేను మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను అన్నారు. పెండాల్లో 3,000 మంది 4,000 మంది అన్నారు. అందరికీ ప్రార్థన చేస్తున్నారు. 3:20 అయింది తెల్లారు గట్ల. తనకు ఇవ్వబడిన కృపావరాన్ని వినియోగించడానికి ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు, ఎప్పుడు కూడా సంశయించలేదు. కృపావరాల వినియోగంలో అలసత్వం ఒకవేళ ఉన్న దైవజనులందరికి అద్భుతమైన ఆదర్శం ఇసాకయ్య గారు. అంతేకాదు, లీడర్ రైజ్ ఎ లీడర్. మ్యాక్స్వెల్ చెబుతాడు తన పుస్తకంలో, నాయకుడు నాయకుడిని లేపుతాడు. ఇప్పుడు నడిపించే జాన్ వెస్లీ దగ్గర నుండి మరి మొన్న నడిపించిన డేవిడ్ రాజు గారి యొక్క కుమారుడు ప్రేమ్ దగ్గర నుండి వీళ్ళందరూ ఆయన అడుగుజాడల్లో నుండి వచ్చిన వాళ్ళే. నాయకుడు నాయకుడిని లేపుతాడు. ఈ రోజుల్లో మర్రి చెట్లు లాంటి నాయకత్వాలు, ఒక మొక్క కూడా కింద మొలవలేదు. కానీ అరటి చెట్లు లాంటి నాయకత్వాన్ని ఆయన చూపించాడు. గెల తెగే లోపల 10 పిలకలు వచ్చేయాలి కింద. అలాంటి అద్భుతమైన నాయకుడు ఆయన. ఏ ప్రాంతం వెళ్ళినా ఇక్కడ ఉన్న దైవజనులు, తెల్ల బట్టలు వేసుకున్న దైవజనులందరిలో 80% ఇసాకయ్య గారి ద్వారా సిద్ధపరచబడి బలపరచబడిన దైవజనులే. పిలిస్తే అలా కలుస్తారు, తలిస్తే నిలుస్తారు. అంతటి అద్భుతమైన ప్రామాణికమైన మార్గదర్శి ఆయన, ఐకాన్. సో ఆయన ఒక అద్భుతమైన మూర్తిమత్తం. అది చాలాసార్లు మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే, ఎడి సిక్కామణి గారు ఇంకేముందరా, అంతా కుప్పకూలిపోద్దురా, ఇంకేముందరా, అంతా అయిపోయిందిరా, ఇలాంటి క్రైసిస్ సందిగ్ధం ఎప్పటికీ కాదు, ఎప్పటికీ కాదు. దేవుడు తన బిడ్డలను లేపి, తన మనవళ్ళని లేపి, అసలు మనవళ్ళు కుమారులు వీళ్ళందరూ కూడా అద్భుతమైన పరిచారకులుగా, ఉన్నతమైన వేదాంత విద్య అభ్యసించిన వాళ్ళుగా, సంఘాల మధ్య బలీయమైన రోషం కలిగిన దేవుని పిల్లలుగా, మరి పిలుపన్న
ప్రభు నన్ను అభిషేకం అండి రెక్స్ వీళ్ళంతా కూడా తమ బిడ్డలను కూడా ప్రభు కోసం పెంచి దేవుని సన్నిధానంలో ఉంచి ఇదంతా మూలం ఇస్సాక్ అయ్య గారి దగ్గర నుండి వచ్చింది. సో సంఘాలు ఏర్పాటు చేయడంలో దైవజనులు సిద్ధపరచడంలో వీటన్నిటికీ అనేకమైన ప్రశ్నలు ఉంటాయి మనకి. ఎందుకు తీసుకున్నాడు దేవుడు, ఇంకా ఉంచవచ్చు కదా. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ జవాబు 143వ కీర్తనలో నాకు కనిపించింది. అందులో 4 మాటలు ఉన్నాయి, ఆ 4 మాటలు గుర్తు చేస్తాను. మనం కలిగి ఉన్న ఈ క్రైసిస్కి, మనం కలిగి ఉన్న ఈ యొక్క కన్ఫ్యూజన్కి జవాబు రావాలంటే ఈ ప్రార్థన చేరిన మనం అందరం చేయాలి. 143 మొదటి వచనం 7 వచనం, లార్డ్ ఆన్సర్ మీ, నాకు జవాబు ప్రభువా. ఎస్, ఆయన జవాబిస్తాడు. సంఘాల మధ్య జరుగుతున్న పరిచర్యే జవాబు, ఆత్మల రక్షణే జవాబు, జరుగుతున్న సువార్తీకరణ జవాబు. ఆయన లేకపోయినా మూర్తిభవించిన ఆయన వ్యక్తిత్వపు జాడలు, ఆయన ప్రేమ కటాక్ష విలసితుడైన ఆ ప్రేమ సంబంధించిన అనేక మా కుటుంబానికి బాగా తెలుసు. నన్ను ప్రోత్సహించిన తీరు చాలా గొప్పది. భుజం తట్టి కూర్చోబెట్టి నాన్న నాయన అని ప్రోత్సహించిన, అందుచేత లార్డ్ ఆన్సరమే జవాబే నాయన. నిజం, కుటుంబస్తులందరికీ చేరిన మనకందరికీ జవాబిస్తాడు ఆయన. రెండవది 143:8, లీడ్ మీ లార్డ్, నన్ను నడిపించు ప్రభువా. ఒకటి జవాబీ, రెండవది నడిపించు. ఎందుకంటే బిడ్డలు ఎదిగిన వాళ్ళు, ఒలివు మొక్కలాళ్ళు, కంబాల వాళ్ళు, సిద్ధపరచబడిన వాళ్ళు, జరిగిస్తున్న వాళ్ళు, ఏమీ శివార్త అంటే తెలియని వాళ్ళు, బైబిల్ అంటే తెలియని వాళ్ళు కాదాళ్ళు, పరిచర్యలో ఎదిగిన మొక్కలాళ్ళు, అందుచేత అద్భుతంగా వాడబడతారు. ఒకటి ఆన్సర్ మీ లార్డ్, రెండవది లీడ్ మీ లార్డ్, నన్ను నడిపించు ప్రభువా. మూడవది 10వ వచనం, టీచ్ మీ లార్డ్, నాకు బోధించు ప్రభువా. ఇక్కడ చేరిన మనం అందరం కూడా మాకు బోధించు ప్రభువా. ఎస్, ఈ కుటుంబం బోధింపబడాలి. ఎందుకంటే ఆదర్శవంతమైన అడుగులు ముందున్నాయి, ఆదర్శవంతమైన ప్రేమ ముందుంది. అప్పుడు ఇళ్ళు లేవు, అప్పుడు ఈ బిల్డింగ్లు లేవు, అప్పుడు ఇలాంటి మందిరాలు లేవు. అప్పుడే అద్భుతమైన పరిచారకులు. ఆయన మోకాళ్ళు చెబుతాయి ప్రభుత్వం ఉన్న అద్భుతమైన సంబంధం. ఆయన మోకాళ్ళు చెబుతాయి, ఆయన గది చెబుతుంది, ఆయన మంచం చెబుతుంది. మంచం మీద ఆయన ఆనుకుని ప్రార్థన చేసే గంటలు ఎక్కువ, అన్ని గంటలు ప్రభువులో. సో లార్డ్ ఆన్సర్ మీ, లార్డ్ లీడ్ మీ, లార్డ్ టీచ్ మీ. చివరి అంటాడు 11వ వచనం, లార్డ్ రివైవల్, మమ్మల్ని బ్రతికించు, ఉజ్జీవింపజేయి. ఇందాక పాట పాడుతుంటే కన్నీరు గుండెలో నుప్పుకొచ్చింది. రివైవల్ మీ, నిరుత్సాహపడిన అవసరంలా చూస్తాం ఆయన్ని. ఒక్కొక్క నేను కూడా చేరియుందు నచ్చటం, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చటం. మనమందరం అక్కడ చేరవలసిన వాళ్ళమే, అందరం ఆయన్ని మళ్ళా చూస్తాం. దేవుడు ఒకవేళ ఈ మధ్యాహ్నమే దేవుడు వస్తే తన దాసుల్ని వెంట పెట్టుకొస్తాడు. జోషి గారిని, ఏడి శిఖామణి గారిని, మరి ఇస్సాక్ అయ్య గారిని, ఇక్కడ రాజుబాబాయ్ గారిని, అందరం తీసుకొని వస్తాడు. క్రీస్తునందు మృతునందు మృతులు మొదట లేతురు, ఆమె సజీవమైండు మనం వాళ్ళతో కలిసి వెళ్తాం ఈ నిరీక్షణను. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నోబెల్ అనబడిన మీకు అందరికీ తెలుసు, నోబెల్ ఆటం బాంబును కనుక్కున్న నోబెల్. ఆ నోబెల్ ఆటం బాంబును కనుక్కున్నప్పుడు అందరు అతని ఇతడు మరణానికి రాజురా, ఇది కనుక్కున్నాడు రా, ఏంటిది బాంబు కనుక్కుంటాం అని చాలా తీవ్రంగా అందరూ అనుకుంటూ ఉన్నారు ఒక పక్కన. ఈ లోపల నోబెల్ వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. నోబెలే చనిపోయాడు అనుకుని పేపర్లో వేసేసారు, అందరు ఇంటర్వ్యూలు వేశారు. అన్ని ఇంటర్వ్యూలో, అరే ఇలాంటి వాడు చచ్చిపోయాడురా, అమ్మాయి గొడవ వదిలిపోయిందిరా, చనిపోయాడురా, ఇలాగరా ఇలాగరా అని అందరూ రకరకాల నెగిటివ్ థాట్స్ అన్నింటినీ పేపర్లో వేశారు. అది నోబెల్ డైరెక్టర్ చదివాడు. తాను బతికుండగానే చచ్చిపోతే జనాలు ఏమనుకుంటారో అనేది నోబెల్ చదువుకొని వెంటనే తన ఉద్దేశాన్ని మార్చుకొని ఆ బాంబులు కనిపెట్టడం ద్వారా వచ్చే అంత డబ్బుని ప్రపంచంలో అత్యధికమైన ఉన్నతమైన నోబెల్ ప్రైజ్ని పెట్టాడు. తన వెర్షన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ఎవరికి బాంబు కనిపెట్టాడని తెలియదు, నోబెల్ ప్రైజ్ ఒక్కటే తెలుసు ప్రపంచంలో. నేను చచ్చిపోతే నా గురించి ఏం మాట్లాడుకుంటారు అనేది బతుకుండగానే ఎవడైనా ఆలోచిస్తే ఆడి వ్యక్తిత్వం మారుతుంది.
ఇస్సాకయ్య గారు లాంటి జీవితాలు, మరి ఇక్కడ వేదికలు మేము మాట్లాడిన అనేక మంది దైవజనుల జీవితాలు తర్వాత తరాలు వచ్చారు. నాకు బస్సింగ్ తమ్ముడు మాట్లాడుతుంటే తర్వాత తరాలు మాట్లాడుతున్నాం మేము. ఇస్సాకయ్య గారి కుమారులు మాట్లాడారు, వాళ్ళు మనవాళ్ళు మాట్లాడారు, నడిపిస్తున్నారు. సికామణి గారు మాట్లాడారు, సికామణి గారు కొడుకు మాట్లాడుతున్నారు. జోషి గారు మాట్లాడారు, జోషి గారు పిల్లలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇంతటి ప్రోత్సాహం, ఇంతటి ఆదరణ, ఇంతటి సమకూర్పు, ఇంతటి ఆప్యాయత, ఇంతటి ఆ ప్రేమ, ఆ దాతృత్వం దైవజనులు కలిగి ఉంటే తర్వాత తరం అద్భుతంగా ఉంటుంది. అలాంటి నిరీక్షణతో మనం ఉండడానికి పరిశుద్ధాత్మ మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన యేసయ్య, నీ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నీ దాసులు మీ మధ్య విశ్రాంతితో ఉన్నారని, నీ సన్నిధానంలో ఉన్నారని నమ్మి స్తుతిస్తున్నాం. విడిచిపెట్టబడిన ఈ కుటుంబం, బంధువులు, దైవజనులు మేమంతా భారభరితమైన హృదయాలతో ఉన్నాం. మమ్మల్ని ఓదార్చే దేవుడు నీవే ప్రభువా. వారు వేసిన అడుగుల్ని మేము పరిశీలన చేస్తున్నప్పుడు అనేకమైన ప్రభువా నీ మూర్తిమత్వపు లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. సంఘ పరిచర్యల్ని మీరు బలపరిచారు, వందనాలు. కుటుంబాలని ప్రభువా మీరు కట్టారు, వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా మీ ఉన్నతమైన ఆలోచనలతో నిలిపారు, వందనాలు. వచ్చిన దైవజనులు, కుటుంబాలు, ఇక్కడ చేరిన రక్త సంబంధాలందరినీ ఓదార్చండి. నీ వాక్కు తప్ప మమ్మల్ని ఓదార్చేది ఏదీ లేదు ప్రభువా. మమ్మల్ని నడిపించండి, మాకు బోధించండి, మాకున్న ప్రతి స్థితి నుండి ఉజ్జీవింపజేయండి, మాకు ఉత్తరం ఇవ్వండి యేసయ్య. ప్రార్థనకు జవాబిచ్చి మీరే ఆదరించమని ఆదరణకర్త అయిన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రీ.